తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుణ్ణి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ టీజీవీపీ ఆర్మూ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేసి తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. హైదరాబాద్ లో గిరిజన బాలికపై రాజు అనే కామందుడు అగత్యం చేసి చంపేసిన ఘటన. తెలంగాణ ప్రభుత్వం దీని మీద ఎలాంటి స్పందన లేకపోవడం సిగ్గుచేటని టీజీవీపీ తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆర్ము డివిజన్ అధ్యక్షుడు వర్తియ వెంకటేష్ నాయక్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో దళిత గిరిజన అమ్మాయిలకు ఎలాంటి రక్షణ కల్పించలేని ప్రభుత్వం అని, కేవలం తమ సౌలభ్యం కోసం మాత్రమే రాష్ట్రంలో ప్రభుత్వ వైఖరి ఉందని, రక్షణ చట్టాలను పూర్తిగా నీరు కారుస్తూ నిందితులను కాపాడే దిశగా ప్రభుత్వాలు ఉన్నాయని, అవి ఇలానే కొనసాగితే భవిష్యత్తులో తల్లిదండ్రులు ఆడపిల్లల్ని కనాలంటేనే భయభ్రాంతులకు గురవుతున్నారని, ఇకనైనా ప్రభుత్వం మేల్కొని స్త్రీ రక్షణ చట్టాలను తీసుకువచ్చి ఆడపిల్లలను కాపాడుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీజీవీపీ పట్టణ నాయకులు గంగాధర్, ప్రశాంత్, అరవింద్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేయడమా? సిగ్గు 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 ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేయడమా? సిగ్గు 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 శిక్ష చేయాలి నిందితుణ్ణి వెంటనే. శిక్ష చేయాలి నిందితుణ్ణి వెంటనే. శిక్ష చేయాలి. వి వాంట్ జస్టిస్ జస్టిస్ వి వాంట్ నంబర్ 6 సంవత్సరాల బాలిక అన్యాయం పొందినది తెలియని బాలిక బాలిక మీద అత్యాచారం అఘాయితం జరిగితే ప్రభుత్వం దీని మీద ఇప్పటి వరకు 3 రోజులు గడువు కావాల్సినా దీని మీద ఎలాంటి రియాక్షన్ అనేది తీసుకోలేదు. దీనివల్ల దోషులని నిర్లక్ష్య వైఖరితోటి విడిచిపెడితే తల్లిదండ్రులు భవిష్యత్తులో ఆడపిల్లల్ని కనాలనే ఉద్దేశం కూడా తల్లిదండ్రులకు రావడం లేదు. భవిష్యత్తులో ఆడపిల్లల సంఖ్య క్రమంగా తగ్గిపోతుంది కాబట్టి ప్రభుత్వం దీని మీద వెంటనే దృష్టి పెట్టి కఠినమైన చర్యలు తీసుకొస్తేనే ఆడవాళ్లకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఖచ్చితంగా దిశకు ఏదైతే న్యాయం జరిగిందో చైత్ర కూడా అలాంటి న్యాయమే జరగాలి. చైత్ర ఆత్మ ఈరోజు శాంతించాలంటే నిందితుణ్ణి వెంటనే పట్టుకొని శిక్షించాలని చెప్పేసి తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆర్ము డివిజన్ కమిటీ నుంచి మేము కోరుకుంటూ ఉంటాం.